గద్దర్ గారి తరపున అత్యంత ఆయన అభిమాని ఆయన భావజాలంతో నిత్యం పేద ప్రజల్లో ఉంటూ పేదలకు సహాయ సహకారాలు అందిస్తున్న మా కృష్ణమూర్తి అన్న గారి తోటి ఆ లోగోని ఆవిష్కరింప చేస్తున్నాను సినిమా లోగో चारेड्डी गारू सोदरुलु कवि गायकुलु रमण गारु ई लोगो कार्यक्रमानिकि चेसिनटुवंटि पत्रिका पत्रिकेय मित्रुलकु मुंदुगा ना हृदयपूर्वक धन्यवादालु तेलियजेस्तुन्नानु चाला संतोषं సత్యారెడ్డి గారు చిన్నతనం నుండి కూడా అభ్యుదయ భావాలతోని సమాజంలో ఒక నిబద్ధత సామాజిక స్పృహతోని అనేకమైన కార్యక్రమాల్ని పల్నాడు ప్రాంతంలో నిర్వహించడం జరిగింది ఆయన యాక్టర్గా డైరెక్టర్గా సినీ రంగంలో కూడా ఆయన చైతన్యం మేరకు సినీ రంగంలో ప్రవేశించి అంతే కాకుండా కూడా రాజకీయ పరంగా కూడా అన్ని విధాలుగా ఆ ప్రాంతానికి సహకరించినటువంటి వ్యక్తి సత్యారెడ్డి గారు ఒక మంచి కార్యక్రమాన్ని సమాజంలో కార్మిక వర్గం యొక్క ఇబ్బందుల్ని సామాజిక అభివృద్ధి కోసం చేసే కార్యక్రమాల్లో అంతర్భాగమైనందుకు సత్యారెడ్డి గారిని అభినందిస్తూ ఎంటికి ఉక్కు సత్యాగ్రహం అంటే మొట్టమొదటగా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి విశాఖ ఉక్కు ఆంధ్రలోకి వెళ్ళే విధంగా ఆంధ్ర ప్రజానీకం మొత్తం కూడా తెలుగు జాతి మొత్తం కూడా నిందించి ఉజ్జమించి ప్రమాణ 33 మంది ప్రాణ త్యాగం వల్ల విశాఖలో ఉక్కు ఫ్యాక్టరీ సాధించుకోవడం జరిగింది మనం చూసుకున్నట్లయితే మన వ్యవస్థ మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అంటే పెట్టుబడిదారులకు సంబంధించి ప్రైవేట్ రంగం పబ్లిక్ రంగం సంబంధించినటువంటి మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అంటే రెండు విధాలుగా ఈ దేశాన్ని అభివృద్ధి పరచుకోవడం కోసం సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు సంబంధించి వాళ్ళందరికీ కూడా ఉత్పత్తి కోసం ఉత్పత్తి నిర్మాణం కోసం ప్రొడక్టివిటీ కోసం మన ఆర్థిక మిశ్రమ వ్యవస్థని రాజ్యాంగబద్ధంగా నిర్మించుకున్నాం అంటే ప్రైవేటైజేషన్ సంబంధించి పబ్లిక్ సెక్టార్ సంబంధించి కూడా సమాంతరంగా నడపాల్సిన బాధ్యత పాలక వర్గాలపై ఉంది మనం ఏదైతే ఆ రోజున విశాఖ ఉక్కును సాధించుకోగలిగామో ఈరోజు మనం చూస్తున్నాం చట్టాల పరంగా చూసుకున్నట్లయితే టోటల్గా కార్పొరేట్ సెక్టర్స్ రాజకీయ పరంగా కానివ్వండి అన్ని విధాలుగా ఆర్థిక పరంగా రాజకీయ పరంగా అన్ని విధాలకు కూడా కార్పొరేట్ సెక్టర్ వ్యవస్థలో వేళ్ళూరుకున్న పరిస్థితి దానిలో భాగమే ఈ రోజున ఆంధ్ర ప్రజానీకం సాధించుకున్నటువంటి విశాఖ ఉక్కుని ప్రవీకరించేటటువంటి భాగమైన విషయం కూడా మనకు తెలిసినటువంటి విషయమే ఈరోజు మనం చూస్తున్నాం గత కొన్ని నెలల నుండి కూడా కార్మికులే కాదు విశాఖ కార్మికులే కాదు అన్ని విధాలుగా అభ్యుదయ భావాలు కలిగినటువంటి వ్యక్తులు సమాజం పట్ల నిబద్ధత కలిగినటువంటి వ్యక్తులు
ఉక్కు ఫ్యాక్టరీ ఇక్కడ ఉంచాలా ఉక్కు ఫ్యాక్టరీ సంబంధించి కావాల్సినటువంటి అవకాశాలను కావాల్సినటువంటి వనరుల్ని ప్రభుత్వం చేదిని ఇవ్వాలనేటువంటి ఆలోచనతోని కూడా ఈ రోజు ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అనేకమైనటువంటి ఉద్యమాలు చేసి పరిస్థితి కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం నేను ఒకటే మనవి చేస్తున్నాను ఈ రోజు ప్రైవేట్ సంస్థలు అన్ని సక్రంగా ఉండి లాభాల దిశలో ప్రయత్నిస్తున్నప్పుడు అదే విధంగా పబ్లిక్ సంబంధించినటువంటి ప్రభుత్వరంగమైనటువంటి సంస్థలు ఎందుకు దివాలా తీస్తున్నారు విషయాన్ని కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది అంటే ఒకవైపున లాభాలు ఉంటే ప్రభుత్వర దివాలా తీస్తున్నప్పుడు బాధ్యత వహించాల్సినటువంటి అవసరం కూడా ఈ ప్రభుత్వాలకు కాదా అని నేను ప్రశ్నిస్తున్నాను ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నట్టు ప్రస్తుతం ఉన్నటువంటి కేంద్ర రాష్ట్రంలో ఉన్నట్టు ప్రభుత్వం పూర్తిగా కార్పొరేట్ సెక్టర్ సంబంధించి ఒప్పచెప్పే పరిస్థితిగా కనపడుతుంది తప్పనిసరిగా ఇలాంటి యువకులకు సంబంధించి కానివ్వండి ప్రజాస్వామ్యానికి సంబంధించి కానివ్వండి ప్రైవేటీకరణ ఆపడం కోసం తమ వంతు బాధ్యతగా నిర్వర్తించాల్సిన అవసరం కూడా మనవి చేస్తూ ఏది ఏమైనప్పటికీ కూడా ఒక మంచి కార్యక్రమాన్ని ఈ కార్యక్రమంలో యుద్ధ నౌక ప్రజానాయకుడు గాయకుడు ఈ సమాజం పట్ల అనేక మార్పు కోసం ప్రయత్నం చేసినటువంటి యుద్ధ నౌక పెద్దల గారు దీంట్లో కూడా నటించటం కానివ్వండి ఆయన యొక్క ఆలోచన విధానాలని దీంట్లో తెప్పించడం కానివ్వండి అందులో భాగంగా ఆయన మరణించినప్పటికి కూడా ఈ రోజున సత్యారెడ్డి గారు వారికి యొక్క ఉక్కు సత్యాగ్రహ సినిమాను అంకితం కూడా మరొకసారి వీరికి సత్యారెడ్డి గారికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక విషయం కూడా మనవి చేస్తున్నాం దీనికి తప్పనిసరిగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా దీన్ని వ్యతిరేకిస్తుంది మా పార్టీ పరంగా కూడా అనేక విధాలుగా ప్రభుత్వ పరంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాయటం కూడా జరిగింది ఈ ఉద్యమాన్ని తప్పనిసరి కూడా మేము అందరం మద్దతు ఇస్తున్నాం ఈ యొక్క రాబోయేటువంటి సినిమా ఉక్కు సత్యాగ్రహ సంబంధించింది డబ్బు కోసం చేసిన కాదు ఎందుకంటే సత్యారెడ్డి నేను అడిగాను ఎందుకంటే చాలా శ్రమ తీసుకుంటున్నావు ఖర్చుతో కూడుకున్న పని కాదన్నా దీన్ని చేయాలి నా బాధ్యతగా సమాజం పట్ల నాకున్నటువంటి అవకాశాల మేరకు అవకాశాలు ఉపయోగపెట్టుకొని చేయాలని ఆలోచన చేశారు తప్పనిసరి కూడా ఇది ప్రజల్లో ఒక చైతన్యాన్ని తీసుకురావాలా జరిగేటువంటి ఉద్యమానికి కూడా పూర్తి మద్దతుని కూడగట్టడానికి ఈ ఉక్కు సత్యాగ్రహం అనేది తోడ్పడతాన్ని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి మిత్రులు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను 52 చిత్రాలు ఇప్పటి వరకు నిర్మించాను ఇది 53వ చిత్రంగా ఉక్కు సత్యాగ్రహం అనే చిత్రాన్ని నిర్మిస్తున్నాను పూర్తయింది దీంట్లో ప్రజా వాగ్గేయకారుడు విప్లవ కవి ప్రజా యుద్ధ నౌక అన్నమయ్య రామదాసు లాంటి పద కవిత పితామహుల తర్వాత ఈ భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే అంత పేరు ప్రతిష్టలు సంపాదించుకున్న సామాన్యుల పాలిటి దేవుడు కష్టం ఎక్కడ ఉంటుందో సమస్య ఎక్కడ ఉంటుందో అక్కడ పనిచేసిన గద్దరన్న గారి కోరిక మేరకు ఆయన ఆలోచన విధానం మేరకు ఆయన భావజాలం మేరకు నిర్మించిన చిత్రమే ఇది అంతేకాదు ఆయన ఈ చిత్రంలో మూడు పాటలు పాడాడు మూడు పాటల్లో కూడా అద్భుతమైన సాహిత్యాన్ని ఇచ్చాడు ఇంతవరకు తెలుగు చలనచిత్ర రంగంలో ఏ సినిమాకి ఇయనటువంటి అద్భుత సాహిత్యాన్ని ఈ చిత్రానికి ఆయన బహుమతిగా ఇచ్చారు మనసు బట్టి రాశాడు ప్రాణం పెట్టి పాడాడు అలాంటి మహనీయుడు నటించిన ఈ గొప్ప చిత్రానికి నేను దర్శకుడిగా రచయితగా నిర్మాతగా కథానాయకుడిగా ఉండటం నేను పూర్వజన్మలో చేసుకున్న అదృష్టంగా పుణ్యంగా భావిస్తున్నాను ఆయన ఈ చిత్రానికి కథాంశాన్ని కూడా సమకూర్చాడు నిర్వాసితుల బాధ్యతల గురించి ఆ బాధితుల ఇంతవరకు న్యాయం జరగని విధానాన్ని గురించి కూడా నాకు తెలియజేశారు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో భారతదేశ రాజకీయాల చలనచిత్ర రంగంలోనే
ఎవరూ చూడని విధంగా ఆ రాజకీయాలు మారుస్తూ చలనచిత్ర రంగంలో కూడా ఇలాంటి పాటలు ఇలాంటి సాహిత్యం ఉండొచ్చా అంటూ ఆ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కాకుండా ఆయన అందించిన అద్భుత సాహిత్యానికి ప్రణమిల్లుతున్నాను. అంతే కాదు 30,000 మందికి ప్రత్యక్షంగా 5,00,000 మందికి పరోక్షంగా అన్నం పెడుతూ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కే కాదు రెండు తెలుగు రాష్ట్రాలకు పేరు ప్రతిష్టలు సంపాదించి పెడుతున్న జీవనాడి లాంటి విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేసి ప్రభుత్వం చేతులు దులుపుకోవాలని చూస్తుంటే ఒక బాధ్యత కలిగిన కళాకారుడిగా ఒక గద్దర్ గారి అభిమానిగా ఏదో సినిమా తీయటం ఎందుకు దీని మీదనే సినిమా తీయాలని ఆనాడు గాంధేయ మార్గంలో గాంధీ మహాత్ముడు దండి యాత్రను దండయాత్రగా మార్చి ఉప్పు సత్యాగ్రహాన్ని కొనసాగించిన దానికి ఆదర్శంగా తీసుకొని ఈ రోజు ఉక్కు సత్యాగ్రహం అనే చిత్రాన్ని మొదలుపెట్టి విజయవంతంగా పూర్తి చేశాం. మా దురదృష్టం ఏంటంటే సినిమానైతే చూశారు గాని గద్దర్ గారు రిలీజ్ దాకా ఆయన ఉండకపోవటం చాలా బాధాకరమైన విషయం. ఈ సినిమాను ఆయనకు అంకితం ఇస్తూ ఆయనతో పాటు 32 మంది అమర వీరులు ప్రాణత్యాగాలతో నిర్మితమైన అమర వీరులకు కూడా ఈ చిత్రాన్ని అంకితం ఇస్తూ స్టీల్ ప్లాంట్ సాధన కోసం ఎవరికీ తెలియకుండా ఎంతో మంది కుటుంబాలు రోడ్డును పడ్డాయి. వేలాది మంది తమ భూములు స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి ఇచ్చి ఈ రోజుకు ఆర్ అనే కార్డు ఉంటుంది అక్కడ ఆర్ ల్యాండ్ ఇచ్చిన వాళ్ళకి ఇంటికి ఒక కార్డు ఇచ్చారు మీ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి భూములు ఇచ్చారు కాబట్టి అని. ఆర్ కార్డు ఉంటే ఆ కుటుంబంలో అమ్మాయి ఉంటే వివాహాన్ని కూడా చేసుకుంటారు కట్నం కింద కూడా దాన్ని మార్చుకుంటారు ఉద్యోగం ఖచ్చితంగా వస్తుందని. 50 సంవత్సరాలు దాటిన ఇంకా చాలా వందలాది కుటుంబాల్లో ఉద్యోగాలు దక్కలేదు. ఆ 32 మంది అమర వీరుల రక్తం తడి ఆరనూ లేదు. అప్పుడే ఈ స్టీల్ ప్లాంట్ను అతిపెద్ద స్టీల్ ప్లాంట్ను తెలుగు రాష్ట్రాలు గర్వపడే స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేస్తుంటే చూస్తూ ఉండలేక ఈ చిత్రాన్ని నిర్మించాం. ఈ సినిమాలో గద్దర్ గారే కాదు ప్రజా కవులైన గోరటి ఎంకన్న గారు సుద్దాల అశోక తేజ గారు కూడా పాటలు రాశారు. చిత్రం అద్భుతంగా వచ్చింది. ఉద్యమ చిత్రాల్లో ఇలా కూడా తీయొచ్చనే విధంగా ఈ చిత్రాన్ని నిర్మించి గద్దర్ గారికి అంకితం ఇస్తూ ఆ 32 మంది ప్రాణత్యాగాలు చేసిన వాళ్ళకు కూడా అంకితంలో భాగస్వామ్యం చేశాం. అతి త్వరలో నవంబర్లో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తూ ముఖ్యంగా గుంటూరు నుంచే ఈ చిత్ర ప్రమోషన్ స్టార్ట్ చేయడానికి లోగోను ఆవిష్కరించడానికి కారణం ఇద్దరే ఇద్దరు. ఒకళ్ళు మీ అందరికీ తెలిసిన రమణన్న. అక్కడ హైదరాబాదు చలనచిత్ర రంగంలో రమణన్నని మేము గుంటూరు గద్దర్ అని పిలుచుకుంటాం. ఆ అన్న ఉన్నారు. ఈ సినిమాకు ఒక పాట రాశారు కానీ అదే పాటని అదే భావజాలంతో గద్దర్ గారు రాయటంతో ఈయనే అన్నాడు గద్దరన్న పాట ఉంచినది నెక్స్ట్ సినిమాలో పెట్టుకుందరు కానీ ఇద్దరు సాహిత్యం ఒకే రకంగా ఉందని ఈ గుంటూరు గద్దరన్న మా రమణన్న చెప్పటంతో ఆప్యం. మంచి పాట రాశాడు అది సోషల్ మీడియాలో కూడా ఉంది సుమారు 100,000 వ్యూస్ కూడా వచ్చినాయి ఆ పాట స్టీల్ ప్లాంట్ మీద. అదే పాటని గద్దరన్న ఆ సాహిత్యాన్ని దగ్గరగా రాయటంతో రమణన్నని గుంటూరు గద్దరన్నని ఆపాల్సి వచ్చింది. అలాగే మాకు అత్యంత సన్నిహితులు గద్దర్ గారికి కూడా కావాల్సిన వ్యక్తి కృష్ణమూర్తి అన్నగారు ఉండటం కూడా ఒక కారణం. ఇక్కడి నుంచే ప్రమోషన్ స్టార్ట్ చేశాం. నవంబర్లో రిలీజ్ అయ్యే ఈ సినిమా చాలా సమస్యలకి పరిష్కారం చెప్తుంది. ఈ సినిమా విడుదల తర్వాత జైబోలో తెలంగాణ సినిమా తర్వాత తెలంగాణ ఉద్యమంలో ఎలా పరుగులు తీసిందో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదం ఈ సినిమా రిలీజ్ తర్వాత ఉదయం ఆటతోటే స్టార్ట్ అవుతుంది. తెలుగు విద్యార్థులు యూత్ కూడా తమ బాధ్యతని గుర్తించి
ఇది విశాఖపట్నానికో ఉత్తరాంధ్రకో పరిమితమైన ఫ్యాక్టరీ కాదు. తెలుగువారు 32 మంది ప్రాణాలు అర్పించి వేలాది మంది లాటీ దెబ్బలు తిని వేలాది మంది జైల్లో పాలై రెండు రాష్ట్రాల్లో ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో పురుడు పోసుకున్న అతి పెద్ద ఉద్యమమే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కుని గుర్తించిన తర్వాత ప్రజలు ఆ సంఘీభావం తెలియజేసి విశాఖ ఉక్కును స్టీల్ ప్లాంట్ను కాపాడుకుంటారని నమ్ముతూ ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నాం. ఈ సినిమాలో గద్దరన్న పాటలు రాయడానికి ఆయన్ని ఆహ్వానించడానికి కారణం పొద్దు తిరుగుడు పువ్వు పొద్దును ముదాడే తొలి పొద్దును ముదాడే అడవిలో వెన్నెలమ్మ కుల్ల ముదాడే సిగురుటా కుల్ల ముదాడే యుద్ధంలో వీరుణ్ణి తుపాకి ముదాడే తూటాలు ముదాడే ఒరిగిన వీరుణ్ణి భూమి ముదాడే రణభూమి ముదాడే అంటూ ఆగదు 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 ఈ ఆకలి పోరు ఆగదు 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 ఆకలి పోరు ఆగదు దుక్కులు దున్నిన నాగలి ఈ దుక్కులు నాదంటున్నవి కోతలు కోసిన కొడవలి ఈ పంటలు నాదంటున్నది ఆగదు 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 ఈ ఆకలి పోరు ఆగదు అని బానిసలారా లెండిరా ఈ బాంచను బతుకులు వద్దురా బానిసలారా లెండిరా ఈ బాంచను బతుకులు వద్దురా అడక తింటే ఆకలి తీరదు 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 గుద్ది కుంజుకుందామురో అంటూ ప్రపంచాన్ని ప్రశ్నించిన మహానుభావుడు గద్దరన్న స్ఫూర్తితోటి ఆయననే ఎంచుకొని ఈ సమస్యకి ఈ ప్రశ్నకి సమాధానం ఆన్సర్ కూడా ఆయనే చెప్పాలని ఈ చిత్రంలో నటించడానికి ఆయన్ని కోరటం ఆయన ప్రోత్సహించటం ఆయన ఇన్వాల్వ్ కావటం జరిగింది. ఆ మహానుభావుడు నటించిన ఈ చిత్రాన్ని మీ అందరి సమక్షంలో ఇక్కడి నుంచే ప్రచారం ప్రారంభిస్తూ ఎన్నో సినిమాల్ని ఆదరించిన చరిత్ర తెలుగు జాతికి ఉంది. స్వతంత్ర సమర యోధుల చరిత్రలో ఆదరించారు అల్లూరి సీతారామరాజు లాంటి సినిమాలు, ప్రేమ కథా చిత్రాలు ఆదరించారు, హాస్య కథా చిత్రాలు ఆదరించారు. అలానే ఉద్యమ స్ఫూర్తితోటి ప్రజల కోసం యువత కోసం తీస్తున్న ఈ సినిమాని కూడా ఆదరించి ఆశీర్వదించాలని కోరుతూ గుంటూరు గద్దరన్నగా పిలుచుకునే మా రమణన్నని గద్దర్ గారి గురించి లాస్ట్లో లోగా ఆవిష్కరించినటువంటి మొత్తం తెలుగు వారంతా గర్వించదగినటువంటి గొప్ప సినిమా అవుతుందని చెప్పి మనం ఎటువంటి ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గద్దరన్న బహుశా సత్యారెడ్డి అన్న అదృష్టవంతుడు. చివరి రోజుల్లో గద్దరన్నతో కలిసి గద్దరన్నతో ఆడి గద్దరన్నతో పాడి మేము చాలా కాలంగా ఆయన పాటలు వింటూ పెరిగిన వాళ్ళం. చివరి రోజుల్లో ఒక అద్భుతమైనటువంటి సాధీత్యం పొందినందుకు సత్యారెడ్డి గారు నిజంగా అదృష్టవంతుడు. ఆగిపోయిందమ్మా ఆగిపోయింది సాగుతున్న యుద్ధ నౌక ఆగిపోయింది అస్తమించిందమ్మా అస్తమించింది పొడుస్తున్న పొద్దుమేడు అస్తమించింది పాటలామా పెద్దన్న కన్ను మూసిన గద్దరన్న ఎర్ర జెండమ్మా నీ పోరు పాటల పెద్ద కొడుకు జాడ ఏదమ్మా ఆ పోరు పాటల పెద్ద కొడుకు చివరిగా ఉక్కు సత్యాగ్రహం సినిమాలో నటించడం చాలా గొప్ప విషయం. అనజెప్పినట్టు అనేక పాటలు అశోక్ తేజ గోరెట్టి వెంకన్న గొప్ప గొప్పగా రాసిన రాసి ఆడి పాడి సినిమాలో నటించాడు. చాలా గొప్ప విషయం. అందుకని ఆంధ్రులంతా గర్జించాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ సినిమా స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు మనం విశాఖ ఉక్కు నమ్మేస్తుంటే గమనుంటున్నాం.
పరిశ్రమలు నమ్మేస్తుంటే గమనుంటున్నాం, మొత్తం సంపదని కార్పొరేట్ శక్తులకి దోచిపెడుతుంటే మనం గమనుంటున్నాం. అమ్ముతుంటే చూద్దామా మన విశాఖ ఉక్కును, మన రక్తం ధారబోసి పెంచిన సంపదను. అమ్ముతుంటే చూద్దామా మన విశాఖ ఉక్కును, మన రక్తం ధారబోసి పెంచిన సంపదను. కార్పొరేట్లకి ఇస్తుంటే పట్టనట్టు ఉందామా, పాడి ఆవు నమ్మేసి పాలు కొనుక్కుందామా. అమ్ముతుంటే చూద్దామా మన విశాఖ ఉక్కును, మన రక్తం ధారబోసి పెంచిన సంపదను. 32 మంది అమరుల త్యాగంతో గుంటూరు ముద్దు బిడ్డ అమృతరావు వీర మరణంతో సాధించుకున్నటువంటి విశాఖ ఉక్కు ఈరోజు కార్పొరేట్లకు ధారబోస్తున్నటువంటి ఈ ప్రభుత్వాలను నిలదీయాలి. భూమిని ఇచ్చాడ పునాది తీచాడ, అమ్మెతోడు ఎవడురా మన ఉక్కును. చెమట తిన్నించాడా, చెమట తిన్నించాడా పంట పండించాడా, అమ్మెతోడు ఎవడురా మన ఉక్కును. అటువంటి ప్రశ్నతో ప్రజలందరూ తిరగబడాలి. ఆ తిరగబడేందుకు ఈ సినిమా స్ఫూర్తిగా నిలుస్తుంది చెప్పి తెలియజేస్తూ సత్యారెడ్డి గారికి ప్రత్యేకంగా నన్ను తన పక్కన కూర్చోబెట్టి నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు సత్యారెడ్డి గారికి మా పెద్దలు గౌరవనీయులు ప్రజా కళాభిమాని మన గంగా కృష్ణమూర్తి గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు.